హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, మన గ్రూప్ డి ఈవెంట్స్లో భాగంగా ఇది ఫోర్త్ డే అనమాట. సో చాలామంది కూడా, సార్ అసలుకి డే ఒక వన్ వీక్ వరకు షెడ్యూల్ చెప్పండి, మేము ఎలా స్టార్ట్ చేయాలి, బిగినర్స్ ఎలా చేయాలి, ఏంటని చెప్పి అడుగుతారు కదా. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఒక వన్ వీక్ మండే నుంచి సాటర్డే వరకు మీకు కంప్లీట్గా షెడ్యూల్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? రైట్. ఫస్ట్ వచ్చేసి మండే నుంచి తీసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం గ్రౌండ్కి వచ్చే ముందు వార్మప్ ఎక్సర్సైజ్ కంపల్సరిగా చేయాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే బాడీ అనేది హీట్ అవుతుంది. బాడీ అనేది హీట్ అవ్వడం వల్ల మనం రన్ చేసినప్పుడు ఆక్సిజన్ అనేది ఈజీగా మనకి అందుతుంది అనమాట. దానివల్ల మాత్రమే వార్మప్ అనేది చేయాలి. ఆ వార్మప్ ఎక్సర్సైజ్లు ఏంటి అనేది కూడా మన వీడియోలో ప్లేలిస్ట్లో మీకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సెకండ్ అయిన తర్వాత మనం వర్కౌట్లు అయిన తర్వాత, అంటే రన్నింగ్ చేసిన తర్వాత కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం రన్ చేసిన తర్వాత మజిల్స్ అనేది పెయిన్స్ రావడమే జరుగుతుంది అనమాట. సో ఆ కూల్ డౌన్ ఎక్సర్సైజ్, స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మీకు నెక్స్ట్ డే వచ్చేసరికల్లా మజిల్ అనేది ఫ్రీగా అవ్వడం, పెయిన్స్ పట్టుకోకుండా ఉండడానికి చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఆ వీడియో కూడా నేను మన ప్లేలిస్ట్లో చేశాను. ఓకేనా? రైట్. నిన్న వచ్చేసి మనం 35 కేజీ కూడా వీడియో అయితే చేయడం జరిగింది. సో చాలామంది ఏమడుతున్నారు, లిఫ్ట్ చేసేటప్పుడు ఎలా చూడాలి చెప్పలేదు సార్, మీకు అందులో చూపించలేదు అంటారు. లిఫ్ట్ చేయడం అనేది ఎవరి స్టామినా మీద వాళ్ళే ఉంటుందండి. సో మీకు మళ్ళీ కావాలన్నా కూడా నేను మళ్ళీ ఒకసారి ఫుల్ ఈవెంట్ పెట్టినప్పుడు మీకు ఎలా లిఫ్ట్ చేయాలనేది కూడా అది కూడా మీకు చెప్తాను. ఓకేనా? రైట్. ఫస్ట్ మనం మండే నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో మండే రోజు వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం బిగినర్ స్టార్ట్ చేసేటప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే 20 డేస్ ఉన్నాయి అరౌండ్గా మనకి ఈవెంట్స్కి. సో ఫస్ట్ రోజే 5 కేఎం కొట్టాలి, 10 కేఎం కొట్టాలని చెప్పి ఆలోచనతో చాలామంది ఉంటారు. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా అలానే వస్తారు. బట్ అలా వద్దు, మనం మండే రోజు ఏం చేద్దామంటే ఫస్ట్ రోజు కింద పెట్టుకున్నప్పుడు, అంటే నిన్న కదా, సో మనం ఒక 1 కేఎం రన్ చేయండి, జాగన్న చేయండి, నార్మల్ జాగన్న చేయండి. సెకండ్ డే వచ్చేసరికల్ ఏం చేయాలి, ఫస్ట్ 1 కేఎం కదా, నెక్స్ట్ డే 1.5 కే వెళ్ళాలి. ఆ 1.5 కే కూడా ఎలా వెళ్ళాలంటే ఫస్ట్ డే రోజు మనం జాగ్ చేసినప్పుడు కొంచెం స్పీడ్గా, మరీ హెవీగా వద్దు, కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేసి 1.5 కొట్టాలి. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా అంటే ఒక పెన్నన్న తీసుకొని రాసుకోండి. ఫస్ట్ రోజు వచ్చేసరికి 1 కేఎం కొట్టాలి, సెకండ్ డే వచ్చేసరికి 1.5 కే కొట్టాలి, అది కూడా కొంచెం స్పీడ్గా. థర్డ్ డే వచ్చేసరికి 2 కేఎం కొట్టాలి. థర్డ్ డే వచ్చేసరికి ఖచ్చితంగా 2 కేఎం కొట్టాలి. మీకు అర్థమవుతుంటుంది మన మూమెంట్ స్లోగా వెళ్తున్నాం స్పీడ్గా వెళ్తున్నాం, మనం రన్ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్గా సెన్స్ అవుతుంటుంది. సో కొంచెం స్పీడప్ చేయాలి. మళ్ళీ ఫోర్త్ డే వచ్చేసరికి 2.5, ఫిఫ్త్ డే వచ్చేసరికి 3 కేఎం, మళ్ళీ సిక్స్త్ డే వచ్చేసరికి 3.5 కేఎం లేదా 4 కేఎం కొట్టాలి. ఇలా మనకు 1 వీక్ షెడ్యూల్ మండే నుంచి సాటర్డే వరకు కంపల్సరిగా 0.5 కిలోమీటర్ని ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళాలి. ఫైనల్గా వచ్చేసరికి సాటర్డే కల్లా మండే నుంచి స్టార్ట్ చేసుకుని, ఒకవేళ మీ స్టామినా హెవీగా ఉంది అంటే ఫస్ట్ డే రోజు 1 కేఎం కొట్టి సెకండ్ డే రోజు కూడా మీ 2 కేఎం కొట్టే స్టామినా ఉంటే మండే నుంచి సాటర్డే వరకు 5 కేఎం కొట్టే ప్రాసెస్ పెట్టుకోండి. ఖచ్చితంగా కొడతారు కూడా మీరు. అయితే సాటర్డే అయిన తర్వాత సాటర్డే ఈవినింగ్ ఏం చేయాలంటే స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజ్, పార్ట్నర్ ఎక్సర్సైజ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అది నేను రేపు కానీ వెళ్ళిండి కానీ మీకు వీడియో ఫుల్గా పార్ట్నర్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఎందుకంటే పెయిన్స్ ఏదున్నా సరే 100% రిలీఫ్ అవుతుంది. సో ఆ పార్ట్నర్ ఎక్సర్సైజ్ అని నేను రేపు లేదు వెళ్ళి మీకు క్లియర్గా చేస్తాను. సాటర్డే రోజు మార్నింగ్ గ్రౌండ్కి వచ్చిన తర్వాత పార్ట్నర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సండే మాత్రం ఖచ్చితంగా రెస్ట్ చేయాలి, ఎందుకంటే మన బాడీ ఇప్పటికీ చాలా రెస్ట్ ఇచ్చి మనం ఎట్ ఏ టైం వస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ వీక్లో 1 డే అయినా బాడీకి రెస్ట్ ఇవ్వకపోతే మాత్రం నెక్స్ట్ డే వచ్చేసరికి అలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో సండే అనేది రెస్ట్ ఇవ్వండి. ఇంకా చాలామంది డైట్ అంటారు. సో మీకు డైట్ అనేది మనం చేసేదానికి మీరు మార్నింగు మనకి బాదం కానీ వెండు ఖర్జూరం ఉంటుంది కానీ అది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ గ్రౌండ్కి వచ్చే ముందైనా తినండి. ఆ వాటర్ ఉంటే చూసినా ఎండు ఖర్జూర వాటర్, అది స్టీల్ దాంట్లో వేసుకుని వాటర్ తాగండి. గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత 1 లేదా 2 బాయిల్డ్ ఎగ్ తాగండి, మిల్క్ తాగండి, సరిపోతుంది. అంతకుమించి మన హెవీ డైట్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కొట్టేది కూడా 1 కేఎం కాబట్టి. బట్ పెయిన్స్కి రిలీఫ్ మాత్రం మీరు హాట్ వాటర్ ఉంటుంది కదా, వెళ్ళిన తర్వాత సాల్ట్ వేసుకొని హాట్ వాటర్తో కనుక స్నానం చేస్తే మీ పెయిన్స్ కూడా అన్నీ కూడా క్యూర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇలా 1 వీక్ మండే నుంచి సాటర్డే వరకు డైలీ 0.5 కేఎంని ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళండి. రన్ చేసేటప్పుడు కూడా ఒక 3 డేస్ అయిన తర్వాత పెయిన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అయిన తర్వాత ఫోర్త్ డే వచ్చేసరికి మీకు కాల్ అనేది చాలా పెయిన్ అనిపిస్తుంది. బట్ ఆ పెయిన్ కనుక మీరు ఓర్చుకుంటేనే ఈవెంట్స్ అనేది సక్సెస్ అవుతుంది. మన టైం కూడా లేదు, కేవలం 20 డేస్ మాత్రమే ఉంది. ఈరోజు 20 కదా, జనవరి 12 నుంచి, అంటే జనవరి 10th 11th రెస్ట్ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి 2 డేస్ ఈవెంట్కి ముందు. సో మనకున్నది ఈ 20 డేస్లో 3 వీక్స్ అనుకోండి. ఫస్ట్ వీకు 5 కేఎం, సెకండ్ వీకు 10 కేఎం. మన టార్గెట్ అదేనండి. ఇది ఫస్ట్ వీక్ షెడ్యూల్. నెక్స్ట్ వచ్చేసరికి నేను సెకండ్ వీక్ షెడ్యూల్ కూడా ఎలా చేయాలని చెప్తాను. సో మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.